అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెజెంటేషన్లో EOLB గేట్, ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ లిఫ్టింగ్ బ్యారియర్ గేట్ పార్ట్ 3 చూద్దామండి. దీంట్లో ఇన్స్టలేషన్ ఆఫ్ EOLB గేట్, డూస్ డోంట్స్ అండ్ మెయింటెనెన్స్ షెడ్యూల్స్ ఏమున్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ పారామీటర్స్, స్పెసిఫికేషన్స్ తీసుకుంటే ఈ గేట్ 24 వోల్ట్స్తో పనిచేస్తుంది, కరెంట్ లెస్ దాన్ 4 ఆంప్స్ తీసుకుంటుంది, ఆపరేటింగ్ టైం నార్మల్గా 10 సెకండ్స్ దాకా ఉంటుంది ఫర్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్, ఇట్ ఈస్ జనరలీ అరౌండ్ 10 సెకండ్స్ అట్ రేటెడ్ వోల్టేజ్ ఆఫ్ 24 వోల్ట్స్. ఎప్పుడైనా వోల్టేజ్ తక్కువైనా కూడా పనిచేస్తుంది, బట్ ఇట్ విల్ టేక్ ఏ లాంగర్ టైం. Boom length is 9.76 meters. This is the general boom length. At times 8 meters, 12 meters boom lengths kuda avasaranni batti use chestamu, kani in general 9.76 meters is standardized. ee boom it is alternatively painted with 300 mm bands of yellow and black. Center lo, at the center of the boom, 600 mm dia red disc స్టాప్ బోర్డ్ కూడా మనము పెడతాము. ఇన్స్టలేషన్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టైటన్ ఆల్ ద నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ ది పెడెస్టల్. పెడెస్టల్ ఉండే ఇక్కడ ఉన్నటువంటి నట్స్ అండ్ బోల్ట్స్ అవన్నీ కూడాను టైట్ చేయాలి. తర్వాత మీటింగ్ పోస్ట్కు సంబంధించినటువంటి నట్స్ బోల్ట్స్ కూడా టైట్ చేసుకోవాలి, అంటే కరెక్ట్గా కూర్చోబెట్టాలి. తర్వాత క్రాంక్ హ్యాండిల్ తీసుకొని కౌంటర్ వెయిట్ బ్రాకెట్ ఆఫ్ ELB ని హారిజాంటల్ పొజిషన్లో ఇలా పెట్టుకోవాలి. ఈ హారిజాంటల్ పొజిషన్ని క్రాంక్ హ్యాండిల్ వేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇంకా వెయిట్స్ వెయ్యలేదు, వెయిట్స్ వేయకముందే ఇలా హారిజాంటల్గా చేసుకోవాలి, ముందే వెయిట్స్ వేయకూడదు. ఎరెక్ట్ ది మీటింగ్ పోస్ట్, తర్వాత మీటింగ్ పోస్ట్ని కూడా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మీటింగ్ పోస్ట్ మీద ఇట్ షుడ్ గో అండ్ రెస్ట్. Erect the meeting post on the foundation base up to the rail level and align with the pedestal and the boom. So, వీటిని అలైన్మెంట్ కరెక్ట్గా చేయాలి. దాంట్లో మనకి 0.8 to 1 meters ఈ హైట్, రోడ్ టు బాటమ్ ఆఫ్ ది గేట్ 0.8 to 1 meters ఉండేటట్టుగా మనము భూమిని అడ్జస్ట్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ పెడెస్టల్ అండ్ మీటింగ్ పోస్ట్. తర్వాత నౌ అసెంబుల్ ది బూమ్ టు పెడెస్టల్ ఇన్ హారిజాంటల్ పొజిషన్ ఓన్లీ అండ్ ఫాస్టన్ విత్ నట్స్ అండ్ బోల్ట్స్. ఇప్పుడు నౌ అసెంబుల్ ది బూమ్ టు పెడెస్టల్, ఈ బూమ్ని మనం అటాచ్ చేసి హారిజాంటల్ పొజిషన్లోనూ పెట్టాలి, దానికి సంబంధించిన నట్స్ బోల్ట్స్ టైట్ చేయాలి. తర్వాత వెయిట్స్ వేయాలి, ఈ పొజిషన్లో వెయిట్స్ వేయాలి. ఆఫ్టర్ అసెంబ్లింగ్ ది బూమ్ నౌ యాడ్ ది కౌంటర్ వెయిట్స్ ఈక్వల్లీ ఆన్ బోత్ సైడ్స్ keeping the boom in horizontal position. So in general ga 1 2 3 4 5 vestu untamu, 5 plus 5 saripothayi. Edanna avasaram unte okok sari auxiliary kuda veskovalsina avasaram padutundi. Current rendidiki equal ga undetattu cheskovali anukunte vitini koncham munduku venakaliki adjust cheskovali. Lift avadaniki from closing to opening and opening to closing current should be almost equal. స్టాప్ బోర్డ్ కూడా పెట్టాలి ఇన్ ది మిడిల్ ఆఫ్ ద బోర్డ్ అండ్ బూమ్ ఎండ్ దగ్గర మన యూ బ్రాకెట్ అంటుంటాము, దాన్ని పెట్టాలి. కౌంటర్ వెయిట్స్ అవసరాన్ని బట్టి మనం పెడతాము. జనరల్గా కరెంట్ టేకెన్ ఇట్ ఈస్ లెస్ దాన్ 4 ఆంప్స్, జనరల్గా 2 to 3 ఆంప్స్ ఉంటుంది. ఇన్స్టలేషన్ తర్వాత ఇప్పుడు మెయింటెనెన్స్ కానీ ఏమేమి చేయాలి. డ్యూరింగ్ ఇనిషియల్ ఇన్స్టలేషన్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫెక్టివ్ బూమ్స్, ఎప్పుడైనా బూమ్స్ ఏమైనా హిట్ అయ్యి రీప్లేస్ చేయాలన్నా కూడాను, ఆల్వేస్ కనెక్ట్ ద బూమ్ ఫస్ట్ అండ్ కనెక్ట్ ది కౌంటర్ వెయిట్స్. ఇందాక మనం డిస్కస్ చేసాము, అలాగే ఫస్ట్ బూమ్ని కనెక్ట్ చేయాలి, హారిజంటల్గా పెట్టాలి, తర్వాతే కౌంటర్ వెయిట్స్ కనెక్ట్ చేయాలి. అడ్జస్ట్ వోల్టేజ్ ఆన్ మోటార్ టు 24 వోల్ట్స్ ఆన్ లోడ్. సో లోడ్ ఇచ్చినప్పుడు 24 వోల్ట్స్ ఉండాల్సి ఉంటుంది, అప్పుడు కరెక్ట్గా 10 సెకండ్స్లో పడుతూ ఉంటుంది. ఎన్ష్యూర్ కరెంట్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ డ్యూరింగ్ ఆపరేషన్ లైక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ గేట్. ఏదైనా కూడాను కరెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉండాలి, లేదు అంటే అడ్జస్ట్ కౌంటర్ వెయిట్స్ అడ్జస్ట్ చేయండి.
ఇంకా ఏమేమి చేయాల్సి ఉంటుంది? ఎన్ష్యూర్ ద సర్క్యులర్ బండల్ బ్యాండ్స్ బ్రేక్ ఎట్ 15 డిగ్రీస్ అండ్ స్నబ్బింగ్ ఈస్ ఎఫెక్టివ్. సార్, మనము స్నబ్బింగ్కి యూస్ చేసేటటువంటి బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని 15 డిగ్రీస్ దాకా తీసుకొచ్చాక బ్రేక్ చేయాలి. దాని వలన స్లోగా వచ్చి ఆగిపోతూ ఉంటుంది, కరెక్ట్గా మీటింగ్ పోస్ట్ మీద స్మూత్గా పడుతుంది. సర్క్యూట్ కంట్రోలర్ బ్యాండ్స్ షెల్ బి మేడ్ ఆర్ కట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ ది బూమ్. అవసరాలని బట్టి సర్క్యూట్ కంట్రోలర్ బ్యాండ్స్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి. ఎన్ష్యూర్ ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ ది కౌంటర్ వెయిట్ లిమిట్ స్విచ్. ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ లిమిట్ స్విచ్ కూడాను కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, యూ బ్రాకెట్ వచ్చి పడగానే కౌంటర్ వెయిట్ లిమిట్ స్విచ్ ప్రెస్ అవ్వాలి, అలా అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే సర్క్యూట్ కంట్రోలర్స్ బేస్ ఇస్ రిజిడ్ సో యాజ్ టు ఎంగేజ్ ది సర్క్యూట్ కంట్రోలర్ పినియన్ టు ది మెయిన్ షాఫ్ట్ గేర్ వెల్. అప్లై అబ్స్ట్రక్షన్ డ్యూరింగ్ ది ఆపరేషన్. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అబ్స్ట్రక్ట్ చేయండి, అప్పుడు స్లిప్ అయిపోవాలి. ఫ్రిక్షన్ క్లచ్ అండ్ మోటార్ రెండు స్లిప్ అయిపోవాలి. అలాగే కరెక్ట్ అండ్ రిజిడ్ ఫిట్మెంట్ ఆఫ్ ది పెడెస్టల్. పెడెస్టల్ కానివ్వండి, మీటింగ్ పోస్ట్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇన్స్టలేషన్ అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమేమి చేయకూడదు అంటే, వితౌట్ కనెక్టింగ్ ది బూమ్ డూ నాట్ లోడ్ ది పెడెస్టల్ విత్ వెయిట్స్. బూమ్ కనెక్ట్ చేయకుండా పెడెస్టల్ మీద వెయిట్స్ వేయకూడదు. అలాగే డూ నాట్ ఆపరేట్ ద బూమ్ వితౌట్ బ్యాలెన్స్ ఇన్ ది కౌంటర్ వెయిట్స్. అలాగే కౌంటర్ వెయిట్స్ వేయకుండా బూమ్ని కూడా ఆపరేట్ చేయకూడదు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, లేదంటే గేర్ అసెంబ్లీ విరిగిపోతుంది. మెయింటెనెన్స్ షెడ్యూల్స్ ఏమేమి చేయాలి? సో పీరియాడిసిటీ ఫర్ టెక్నీషియన్ ఫోర్త్నైట్లీ, ఎస్ఎస్సి మంత్లీ అండ్ ఇన్ఛార్జెస్ క్వార్టర్లీ. ఏమేమి చెక్ చేయాలి? వన్స్ ఇన్ ఫర్ ఎన్ ఈఎస్ఎం, వన్స్ ఇన్ ఫోర్త్ నైట్ 15 డేస్కి. ఎన్ష్యూర్ ద స్మూత్ ఆపరేషన్ ఆఫ్ గేట్ బ్యారియర్ అండ్ చెక్ ఫర్ ఆటో స్టాప్ ఆఫ్ బ్యారియర్ ఇన్ ఫుల్లీ ఓపెన్ 85 to 90 degrees అండ్ క్లోజ్డ్ పొజిషన్. సో అడ్జస్ట్ సర్క్యూట్ కంట్రోలర్ లిమిట్ స్విచ్చెస్ ఇఫ్ రిక్వైర్డ్. ఆ సర్క్యూట్ కంట్రోలర్ బ్యాండ్స్ని మనము అవసరం ఉంటే అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్క్యూట్ కంట్రోల్ బ్యాండ్స్ చెక్ చేయాలి, క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ ఆఫ్ ది ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ మెకానిజం, బూమ్స్, ఛానల్స్ అండ్ హ్యాండ్ జనరేటర్ ఉంటే హ్యాండ్ జనరేటర్ కూడా. చెక్కింగ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ కాంటాక్ట్స్, ప్రాపర్ అడ్జస్ట్మెంట్ అండ్ కండిషన్ ఆఫ్ లిమిట్ స్విచ్చెస్, సర్క్యూట్ కంట్రోలర్ బ్యాండ్స్, ఏదన్నా కాంటాక్టర్స్, అన్నీ కూడాను వన్స్ ఇన్ 15 డేస్ ఫిజికల్గా చెక్ చేసుకోవాలి. చెక్ టైట్నెస్ ఆఫ్ ఆల్ ఫిక్సింగ్ నట్స్ అండ్ బోల్ట్స్. సో దానికి సంబంధించినటువంటి నట్స్ అండ్ బోల్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడాను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే భూమికి ఏమైనా క్రాక్స్ వచ్చాయా వన్స్ ఇన్ 15 డేస్ చెక్ చేసుకోవాలి. చెక్ ఆల్ ది ఇండికేషన్స్ ఆఫ్ గేట్ ప్యానల్, బటన్ అండ్ ఎమర్జెన్సీకి. చెకింగ్ అండ్ క్లీనింగ్ ఆఫ్ ఆపరేటింగ్ ప్యానల్, రోడ్ సిగ్నల్స్ అండ్ హూటర్స్ ఎక్సెట్రా షుడ్ ఆల్సో బి డన్ వన్స్ ఇన్ 15 డేస్. ఇది కాకుండా ఆడియో విజువల్ అలారం ఆర్ హూటర్ షుడ్ బి చెక్డ్, టెలిఫోన్ చెక్ చేయాలి, అలాగే అవైలబిలిటీ ఆఫ్ రూప్లికేషన్ టు ఇట్స్ లెవెల్ ఇన్ ది గియర్ బాక్స్. గియర్ బాక్స్లో ఆయిల్ కూడా సరైన మోతాదులో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత లాకింగ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం. సోలనాయిడ్ లాకింగ్ ఉంటే క్లియర్గా సోలనాయిడ్ లాకింగ్ ద్వారా కాంటాక్ట్స్ మేక్ అవుతున్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఈ మధ్యన సోలనాయిడ్ లాకింగ్ అనేది చాలా మటుకు తీసేసాము. ఇట్ ఈస్ మోటరైజ్డ్ లాకింగ్ ఓన్లీ. ఇవి మోటరైజ్డ్ లాకింగ్లో ఆర్డిఎస్ఓ లాకింగ్ అంటారు. ఎన్ష్యూర్ దట్ ద బూమ్ హుక్ ఫాల్స్ ప్రాపర్లీ ఇన్ టు ద బూమ్ అండ్ ఇట్ గెట్స్ లాక్డ్. ఇప్పుడు LC2 అంటే మంత్లీ, టెక్నీషియన్స్ మంత్లీ, ఎస్ఎస్సిస్ క్వార్టర్లీ, ఇన్ఛార్జ్ అయితే హాఫ్ ఇయర్లీ. ఏమేమి చేయాలి? అప్లై ఎ లిటిల్ గ్రీస్ టు ద క్యామ్ సర్ఫేస్ విచ్ ఆపరేట్స్ ద లిమిట్ స్విచ్. సో గ్రీస్, లిమిట్ స్విచ్లు ఎక్కడ ఉన్నాయో అవి వేసుకోవాలి. చెక్ టైమింగ్ బెల్ట్ టెన్షన్ ఆఫ్ బోత్ బ్యారియర్స్ అండ్ హ్యాండ్ జనరేటర్, అడ్జస్ట్ ఇఫ్ రిక్వైర్డ్. టైమింగ్ బెల్ట్స్ ఉంటే కూడాను బెల్ట్స్ ఉంటాయి మనకి, అవి చెక్ చేసుకుంటూ ఉండాలి టెన్షన్ ఉందా లేదా. చెక్ గియర్ బాక్స్ ఫర్ ఎనీ ఆయిల్ లీకేజ్. చెక్ కరెంట్ స్లిప్పేజ్ కరెంట్. సో మనం ఇందాక అనుకున్నాము 3 to 4 amps మధ్యలో ఉంటుందని, దానికన్నా ఎక్కువ కరెంట్ తీసుకోకూడదు. ప్యారలల్ ఆపరేషన్ అండ్ ఇండివిజువల్ ఆపరేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ అవి రెండు చెక్ చేసుకోవాలి. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ గేట్స్.
గేట్ ఆపరేషన్ టెస్ట్ బి టెస్ట్ విత్ క్రాంక్ హ్యాండిల్. క్రాంక్ హ్యాండిల్ షుడ్ బి కెప్ట్ ఇన్ సీల్డ్ బాక్స్. ఇది క్రాంక్ హ్యాండిల్ సీలింగ్ ఉందా లేదా క్రాంక్ హ్యాండిల్తో కూడా ఆపరేట్ చేసి చెక్ చేసుకోవాలి. చెక్ ఎమర్జెన్సీ స్విచ్ ఫర్ టర్నింగ్ సిగ్నల్ టు డేంజర్. ఈ యొక్క స్విచ్ ఏదన్నా ఉంటే దాన్ని కూడా యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఆల్ కేబుల్ టర్మినేషన్స్ ఆర్ టైట్ అండ్ ప్రాపర్లీ కనెక్టెడ్. ఇది క్వార్టర్లీ 3 మంత్స్కి ఒకసారి చేయాల్సిన మెయింటెనెన్స్ షెడ్యూల్. మెజర్ ది టైమ్ ఆఫ్ ఆపరేషన్, వర్కింగ్ వోల్టేజ్ ఆఫ్ ఈఎల్పి అండ్ ఆపరేటింగ్ కరెంట్. టైమ్ ఆఫ్ ఆపరేషన్ అరౌండ్ 10 సెకండ్స్, వర్కింగ్ వోల్టేజ్ 24 వోల్ట్స్, ఆపరేటింగ్ కరెంట్ జనరల్గా 2 to 3 ఆంప్స్ ఉంటుంది. అలా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీస్ రికార్డ్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ది రికార్డ్ రూమ్. ఆల్సో ఎన్ష్యూర్ ఆల్ పారామీటర్స్ అండ్ పర్మిసిబుల్ లిమిట్స్. ది ఇన్పుట్ వోల్టేజ్ ఆర్ కరెంట్ రేంజ్ ఆఫ్ ఈఎల్పి ఎంత ఉండాలి. మనము వీఆర్ యూజింగ్ 24 వోల్ట్స్ డిసి. జనరల్గా నార్మల్ మ్యాక్సిమమ్ నార్మల్ కరెంట్ 2 to 3 ఆంప్స్, ఒక్కొక్కసారి కొన్ని చోట్ల 4 ఆంప్స్ కూడా ఉండొచ్చు. అయితే కొన్ని పొడుగ్గా ఉన్నప్పుడు లేదా 7 ఆంప్స్ కూడా మ్యాక్సిమం రేటెడ్ కరెంట్ 7 ఆంప్స్ వరకు పర్మిటెడ్. ఇవి క్రాంక్ హ్యాండిల్స్ చెక్ చేయాలి. బ్యాలెన్సింగ్ ఆఫ్ వెయిట్స్ అండ్ బూమ్స్ అవసరం ఉంటే చెక్ చేయాలి. స్క్రూస్, క్యామ్స్ యొక్క స్క్రూస్ ఏమేమి ఉంటాయో, కంట్రోల్ సర్క్యూట్ కంట్రోల్ బ్యాండ్స్ ఉంటే అవి, వాటన్నిటిని కూడా మనము చెక్ చేసుకోవాలి 1 in 3 మంత్స్. అలాగే ఇయర్లీ ఎస్ఎస్సీస్ హ్యావ్ టు డూ ఇట్ ఇయర్లీ. ప్రాపర్ ఫంక్షనింగ్ అండ్ ఇంటర్లాకింగ్ ఆఫ్ స్లైడింగ్ బూమ్. ఇంటర్లాకింగ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా విత్ రెస్పెక్ట్ టు ప్యానల్ ఆపరేషన్. అప్రోచ్ డెడ్ అప్రోచ్ లాకింగ్ ఇఫ్ అవైలబుల్ ఫర్ ది గేట్. బూమ్ ఈస్ పర్పెండిక్యులర్ టు రోడ్ అండ్ ద రోడ్ టు బూమ్ ఈస్ 0.8 to 1 meters. చెక్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఆల్ లిమిటింగ్ స్విచ్చెస్ అండ్ సర్క్యూట్ కంట్రోలర్స్. లిమిటింగ్ స్విచ్చెస్ కానీ సర్క్యూట్ కంట్రోలర్స్ కానీ అవి బాగా ఉన్నాయా? ఎనీ ఫార్మేషన్, బ్లాక్ ఫార్మేషన్ ఇస్ దేర్, ఇట్ షుడ్ బి చెక్డ్. బూమ్ క్లియరెన్స్ షుడ్ బి చెక్డ్. బూమ్ ఓపెనింగ్ 85 to 90 degrees ఉందా లేదా చెక్ చేయాలి. అండ్ ఎర్రర్ రిఫ్లెక్టర్ స్లిప్స్ ఆన్ ఆల్ బూమ్స్ షుడ్ ఆల్సో బి అవైలబుల్ అండ్ చెక్డ్ ఇన్ బోత్ సైడ్స్. టెయిల్ కేబుల్ ఇన్సులేషన్ అండ్ మోటార్ ఇన్సులేషన్ shall be checked with 100 ohms mekkar. So these are all the maintenance schedules to be done at various intervals. Thank you. Jai Hind.